కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం సెంటర్ ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనా అధికారిని సులోచనకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్కే కాసిం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి అందే నాసరయ్య, పట్టణ కార్యదర్శి ఎస్కే కాసిం, సిపిఐ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చిత్తారి పెద్దన్న, పార్టీ నాయకురాలు డి కరుణ, ఎం పద్మావతి, పార్టీ నాయకులు విభూది సుంకయ్య, ఎల్లప్ప, పూల సుబ్బయ్య, కాలనీ శాఖ కార్యదర్శి జి అల్లూరయ్య, పోతురాజు, యానాది శాఖ కార్యదర్శి శిఖామణి, దుప్పట్ల కాసయ్య, ఎం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వారు ఇరవై కోట్ల డబ్బులు ఆ రోజు ప్రకటించారు పేదలకు. మరి 20 కోట్లు పేదలకు ఇవ్వకుండా అంతా కార్పొరేట్లకు ఇచ్చారు. ఆ డబ్బులు ఇవ్వకుండా పేదలకు ఉపయోగపడింది. పోతే ఇంకా కరోనా బాధితుల మీద ఎంతో శ్రద్ధతో ప్రకటించారు కానీ 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, 1000 రూపాయలు ఇచ్చి ఏం తినాలా ఏం చేయాలా? మరి ఈ విధంగా ప్రభుత్వాలు గవర్నమెంట్ వారు పట్టించుకుంటే కార్మికులు ఏమీ తెలియదు. పోతే భవన నిర్మాణ కార్మికులకు 10000 రూపాయలు ఇస్తామన్నారు. 10000 రూపాయలు ఇవ్వాలి అని కోరినాం కూడా 1 రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని ఈరోజు మార్కాపురం ఆర్టీ ఆఫీస్లో నిరసన కార్యక్రమం చేపట్టాము.